వద్దు, ఆపు, ఆగిపోయింది. వంశీ, కొంచెం బొంబాయి రవ్వ తీసుకురావా. అయ్యో, ఆ షాప్ లో బామ్మని చూస్తే నాకు సిగ్గు బాబు. సిగ్గా వల్ల కాడ అబద్ధకం. పోనీ వెళ్ళి మార్కెట్ లో ఉల్లిపాయలు పట్టుకురా. అమ్మో, అక్కడ చింతకాయల బండి ఉంటుంది, సిగ్గు. అబ్బా, బరుగా ఉంది వంశీ, కొంచెం హెల్ప్ చేయవా. అయ్యో, హెల్ప్ లాంటి పదాలు వింటే నాకు బాగా సిగ్గు బాబోయ్. అయ్యో, ఏంటి ఊరూరికే సిగ్గు సిగ్గు అని చంపుకు తింటున్నావు? ఏంటి, నువ్వు చెప్పింది చేసినా కోపమేనా? ఏం చెప్పాను? సిగ్గులేదా? పొద్దస్తమానం పమ్మిని జిగేల్ని గుడ్లప్పగించి చూడ్డానికి ఆ తెలంగాణ మొగుడు ఆంధ్ర పెళ్ళం వాళ్ళని చూసి నేర్చుకో. ఆయన ఎప్పుడైనా వేరే ఆడవాళ్ళని కన్నెత్తైనా చూసారా? క్యారెక్టర్ ఉండాలి. సిగ్గు తెచ్చుకో జేసీ గారిని చూసి. సిగ్గు తెచ్చుకో జేసీ గారిని చూసి. సిగ్గు తెచ్చుకోమన్నావుగా. అయ్యో, చాలా కోపంగా చూస్తారు అక్షకు బాబు. హలో జేసీ గారు, ఒకసారి గౌతమికి ఫోన్ ఇవ్వరా? ఇదిగో తంగం ఫోను. అవునా? ఆ, నీకు మూడు ఆయుధాలు ప్రయోగించే టైం వచ్చింది తంగం. ఒకటి, రెండు, మూడు. ఓకే. వంశీ, నాతో గేమ్ ఆడు. ఇందులో నువ్వు గెలిస్తే ఇంకెప్పుడు నీకే పని చెప్పను. నేను తుకారాంనే. అదే నేను గెలిస్తే ఆ దిక్కుమాలిన సిగ్గుబెట్టం ఆపేయ. అబ్బో ఆశ, నాకు నువ్వు గేమ్ అనే మాట అంటే సిగ్గు బాబోయ్. నాకు టేబుల్ కింద దాక్కోవాలనిపిస్తుంది. ఆడవా? ఆహా, మగనే. అయ్యో, నాకు మళ్ళీ సిగ్గు. ఈ ఆయుధం పనిచేయలే. రెండో ఆయుధం వాడతాను, ఈయన సిగ్గుగోల వదిలిచ్చేస్తాను. ఇగో వంశీ, నువ్వు ఆ ముష్టి సిగ్గు కనుక ఆపకపోయావు అంటే నా గురించి తెలుసుగా. నేను సతీ ఈలవతిని. తంగం, ఇక తప్పదు, బ్రహ్మాస్త్రం తీయి. ఓకే. మొకే బోల్ బోల్ కే పీకేతో గార్డెన్ కోసంగా రహా. చంకామే బిడ్డా బచ్చా బుచ్కు ఆకో చాకో ఊరంతా డూండు క్యూ కర్రా. దస్వేల్ రూపాల్ రివార్డ్. నానానా, ఇనాం బోల్ కే బట్టే భాస్కర్ రా. మై హై రే అల్లూరి సీతారామమ్మ రహా. తొక్కలో తోటకూరాక ముఖం బినాక. క్యా కర్తా తో. ఇస్కో పీకే తో ఉస్కో చంపా చల్ చల్ బోల్ కే రగుతాతా. వద్దు, ఆపు, ఆగిపోయింది. దో గజ్ జమీన్ కే నీచే మైనే ప్యార్ కియా. అదే సిగ్గు చచ్చిపోయింది.